హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను మీకు జగన్ గారు పెళ్లి కానుక మీద ఒక అప్డేట్ ఇచ్చారు. ఆ అప్డేట్ గురించి చెప్పడానికి వీడియో ఇస్తున్నాను. జగన్ గారు తన నవరత్నాల్లో చెప్పిన విధంగానే పెళ్లి కానుకను పెంపు చేశారు. పెళ్లి కానుక అమౌంట్ అనేది పెంచారు. సో చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన అమౌంట్ కన్నా జగన్ గారు దాని అమౌంట్ని చాలా బాగా పెంచారు. సో ఆ డీటెయిల్స్ అని చెప్పడానికి రిజర్వ్ వీడియో ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోతో పాటు నేను మీకు ఒక మంచి యాప్ గురించి చెప్పబోతున్నాను. సో ఆ యాప్ చెప్పే ముందు మీ ఈ యాడ్ ఒకసారి చూడండి. ఏక్ జీవన్ ఏక్ నియమ్ एक मैच एक उद्देश्य एक कार्यवाही एक मौका వన్ ఎక్స్ బెట్. సో ఫ్రెండ్స్, ఇందాక చూసిన మీరు యాప్ వచ్చేసి వన్ ఎక్స్ బెట్ యాప్ అనమాట. ఇది చాలా మంచి బెట్టింగ్ యాప్. సో ఈ యాప్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసేసి అమౌంట్ అనేది గెలుచుకోవచ్చు. సో దీంట్లో ప్రస్తుతం రన్ అవుతున్న ఆఫర్ ఏంటంటే, మీరు ఎంతైతే అమౌంట్ వాలెట్లో యాడ్ చేస్తారో అంతే అమౌంట్ మీ వాలెట్లో యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ 100 రూపీస్ యాడ్ చేస్తే 100 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కింద లింక్ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే లాగిన్ అవ్వండి. సో వైఎస్ జగన్ గారు ఈరోజు అయితే ఏం అప్డేట్ ఇచ్చారంటే, వైఎస్ఆర్ పెళ్లి కానుకని పెంపు చేయబోతున్నాం, అమౌంట్ అనేది పెంచబోతున్నాం. అంటే ముందు తెలిసిందే మనకు, చంద్రబాబు నాయుడు కాదు మాజీ సీఎం గారు పెళ్లి కానుక, చంద్రన్న పెళ్లి కానుక అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. సో దాన్ని ఇప్పుడు జగన్ గారు వైఎస్ఆర్ పెళ్లి కానుకగా మార్చి అమౌంట్ అనేది పెంచారు. సో ఒక్కసారి ఇప్పుడు మనం ఆ అమౌంట్ అనేది పెంచిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఒకసారి ఫస్ట్ వచ్చేసి ఎస్టీకి వచ్చేసి, ఎస్సీకి ముందు 40,000 ఉండేది, ఇప్పుడు 1 లాక్ చేశారు. ఎస్సీ కులాంతర వివాహం 75 ఉండేది, ఇప్పుడు 1 లాక్ చేశారు. అలాగే ఎస్టీకి కూడా ముందు 50,000 ఉండేది, ఇప్పుడు 1 లాక్ చేశారు. ఎస్టీలో కులాంతర వివాహంకి 75,000 ఉండేది, ఇప్పుడు 1 లాక్ చేశారు. బీసీకి 35 ఉండేది, 50 చేశారు. నెక్స్ట్ కులాంతర వివాహం 50 ఉండేది, 50 చేశారు. మైనార్టీలోకి వచ్చి 50 ఉండేది, 1 లాక్ చేశారు. దివ్యాంగులకు కూడా 1 లాక్ ఉండేది, 1 లాక్ అలానే పెట్టారు. భవన నిర్మాణ కూలీలు ఉంటారు కదా, వాళ్ళకు వచ్చేసి 20,000 ఉండేది. సో దాన్ని 20,000 పెంచారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. సో జగన్ గారు వైఎస్ఆర్ పెళ్లి కానుక మార్చిన తర్వాత, సో మనం ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడేలా చేయాలి. సో మనం దీంట్లో ఇంకా లాస్ట్లో నేనేం చెప్తున్నాను అంటే, లాస్ట్ ఇయర్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, సో ఈ 715 crores అనేది బడ్జెట్ పెట్టారు. సో ఇది ఫైనాన్స్ బడ్జెట్లు కూడా ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పారు. ఒక్కసారి లాస్ట్ ఇయర్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం. సో మీరు లాస్ట్ ఇయర్ కనుక పెట్టింది వచ్చేసి ఏప్రిల్ 20 లాస్ట్ ఇయర్ పెట్టారు. ఇది మొత్తం రిజిస్ట్రేషన్లు వచ్చేసి 133,000 వచ్చాయి. అర్హులు వచ్చేసి 122,000. 100% సాయం అందజేసేసారు. 20% అందజేత వచ్చేసి 13,000. ఇంతమందికి ఇలా డీటెయిల్స్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. సో మీరు అప్లై చేయాల్సిన వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో మీరు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత పెళ్లి కుమార్తెకు పెళ్లికి ముందే 20% అనేది వాళ్ళ అకౌంట్లో వేస్తారు. పెళ్ళి అయిపోయిన తర్వాత మిగతా 80% అనేది వాళ్ళ అకౌంట్లో వేస్తారు సార్. సో ఇంతవరకు ఎవరన్నా అప్లై చేయకపోతే మీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లోకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇంకా డీటెయిల్స్ అనేది రాలేదు. అప్లికేషన్ ఫామ్ వచ్చిన తర్వాత నేను ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు డీటెయిల్డ్గా అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, ఎలా ఫిల్ చేయాలి, మనం ఎక్కడ సబ్మిట్ చేయాలి, సో అప్లికేషన్లో మనం ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలి అని నేను చెప్పబోతున్నాను. సో దానికోసం నా నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూసినండి ఫ్రెండ్స్. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మరింత మంది పాసన్ కావాలంటే మీరు తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.